నమస్తే శివ, నైస్ మీటింగ్ యూ. మళ్ళీ ఎప్పుడు మీటింగ్? మీరు 2 డేస్ లో కాశ్మీర్ వెళ్ళిపోతారుగా. అయ్యయ్యో, నో ప్రాబ్లం, ఐ టాక్ ఆఫీసర్, వింటాడు. రేపు ఫ్రీయే, ఎక్కడ కలుద్దాం? కింగ్ ఫిషర్ ఎయిర్వేస్ బేగంపేట్ బ్రాంచ్. ఓకేనా? బేగంపేట్ అంటే మన అమీర్పేట్ పక్కనే కదా, షార్ప్ 10 o'clock వచ్చేస్తాను. ఆడో అడ్రస్ తెలుసు కదా? తెలుసు సార్, తెలుసు తెలుసు. ఇట్స్ ఓకే, ఇట్స్ పర్లే పర్లే పర్లే, రండి రండి, కూర్చోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఏంట్రా నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకోసం సాంబార్ ఇడ్లీ అమ్ముకునే వాళ్ళకి స్టేషన్ మొత్తం వెతికొచ్చాను. బాయ్ శివ, బాయ్ బాయ్. రేయ్, అయినా నేను ఇక్కడ మాట్లాడుతున్నానా? నీ పార్టీకి నువ్వు సీరియట్ కలిగిస్తున్నావు, ఎవర్రా? ఫిగర్ మామా. బాబు ఇదేం ఓవర్గా లేదు, అయినా వైజాగ్ నుంచి హైదరాబాద్ రావడానికి 8 గంటలు పడుతుంది. ఈ 8 గంటల్లో భోగిలు మొత్తం చూసేసి ఒక ఫిగర్ ని సెట్ చేసావా? సెట్ చేయడానికి సెటప్ కాదురా. ఎయిర్ హోస్టెస్, పేరు శృతి. ఎయిర్ హోస్టెస్ అంటే ఆ ఫ్లైట్ లో మిగిలిపోయిన బాటిల్ అవి అమ్ముకుంటుంటారు. మామా స్కాచ్ దాకి చాలా రోజులైంది, ఒక్కసారి పచ్చిందాబుల్ రాత్రి అయితే కొడతా ఫుల్, పొద్దునైతే బాటిల్ ఇంగ్లీష్ దగ్గర మొదలెట్టు. బాటిల్ అంకాలు పరిగెడుతున్నావు, మన ఎవరు అంకాలు పరిగెత్తకూడదురా, వాళ్ళే మన అంకాలు పరిగెత్తాలా? ఇది వచ్చింది సొలు చెప్పిందిరా, మీరు మిలిటరీ మ్యాన్ కదా అంది. నేను గమ్మునున్నా, ఊరుకుంటే ఒకటే తీసిందిరా, మందు కొట్టడం నమ్మేసింది, దమ్ము కొట్టడం నమ్మేసింది. యునో టుమారో డేటింగ్ యా, అయితే బిర్యానీ వండిచేస్తా, కాలనీ కాలనీ మొత్తం వెళ్ళిపోదాం. రే వీరకృష్ణ, అది పిక్నిక్, ఇది డేటింగ్, వి అండ్ షీ ఓన్లీ. ఓన్లీ టూ యా? ఓ షిట్ యా, అయితే నాకు ట్రీట్ ఇవ్వాలరా, ప్లీజ్ ప్లీజ్. వై 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 అంటే మావా, ఏ రోజు వస్తా డేటింగ్ మావా, ప్లీజ్. ఓకే 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 ఓకే, ప్లీజ్ రా. మై ఫ్రెండ్ బెగ్గింగ్, బ్యాక్ బర్నింగ్, ఓకే కమ్. ఓన్లీ 2 బీరకాయలు, నాట్ మోర్ దెన్ దట్. ఏంట్రా 2 బీర్లు రాసావా? ఏంటి హాఫ్ కూడా? ఏమైందిరా నీకు? నాకు నచ్చలేదు అదే దొంగ మూడ, వదిలే ప్రసక్తి లేదు, వదలు అసలు. అసలు అమ్మాయిరా అదే? ఆ అమ్మాయి అంటే ఎలా ఉండాలరా? ఆ అమ్మాయి ఎలా ఉండాలి? గుడి ముందు దీపంలా ఉండాల, సంక్రాంతి ముగ్గులా ఉండాల, ఇది ఉంది రాక్షసి, గన్లో వాడే బుల్లెట్ లాగా, వాటర్ కల్పన పెగ్ లాగా నజరాకు రాక్షసి మొండ వదలసు. ఏం మామ అలా చూస్తారు, దీన్ని నేను ఇబ్బంది పెడతాను మామ. కక్కిరా మొత్తం కక్కి. ఏ ఈ కక్క మంది కడుపులేదు కాదురా, మనసులో అది. మామా తన దగ్గర నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా? నా రసలు పట్టించుకోదురా పొగరు. కానీ బాబా జీవితాంతం తనతో ఉంటే సంతోషకుంటాలో తెలియదు, కానీ అది లేకపోతే మాత్రం బతకలేదు అనిపిస్తుందిరా. అరే అది నీకు నచ్చిందా నచ్చలేదా క్లారిటీగా చెప్పు. పాపం రా, మంచిదా కోపం మొత్తం పైపైనరా, మనసులో ఉండదు సముద్రంలాగా, మంచి లాంటిదిరా, పట్టుకుంటే బాగానే ఉంటుంది, పెట్టుకుంటేనే తేడాగా ఉంటుంది. అయినా సరే మామా నాకు అది కావాలరా, ఎలాగో చెప్పరా ప్లీజ్ రా మామా. హలో, గర్ల్ ఫ్రెండ్తో ప్రయాణం అంటే సునామీలో సింగిల్ లెగ్తో స్విమ్మింగ్ చేయడం లాంటిది. మ్యాటర్ ఏంటంటే నువ్వు డైరెక్ట్గా రేడియో స్టేషన్కి వెళ్ళు, అటాక్ ఇచ్చే, తర్వాత సంగతి తర్వాతే. తాగేస్తున్నానరా. తప్పదు నాన్న, అంతకుమించి వేరే మార్గం లేదు. ఇలాగే ట్రై చేయాలంటావా? ఆ భయం ఇదే మిత్రమా, ఈ వీరకృష్ణ ఉండక భయమేలా, కామా చెప్పనా. బిల్లు తీసుకో. నేను ఎందుకు పెడతారా, అయినా నీకు ఇక్కడ అకౌంట్ ఉందన్నా.
మరికి బ్యాంక్ లో కూడా అకౌంట్ లేదు బాబా. అన్యాయం రా, జేబులో రూపాయి కూడా లేకుండా వచ్చాను రా. అదే నువ్వు పిలిచే వచ్చాను. ఏంటి చెల్లా? రే కొత్త దునియాలో 100 మంది ఫ్రెండ్స్ వాళ్ళు కూడా బాగానే ఉన్నారు రా. ఏమో ఒక్కడి వల్ల నా జీవితం ఇలా అయిపోయింది. రే నానా కొడక కొత్త చెల్లరా రే. అమ్మాయిలు అరిటాకల్లో రావాలరా. అమ్మాయిలు తొరదకుంటారు, అవసరం పట్టుకుంటే దొరదే. ఇక్కడ ఉందా? హలో బాబు, అంత కరెక్ట్ గా చెప్పా బాబు. ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నట్టు ఎంత దర్జాగా ఉన్నారా? లేనన్నా పట్టుకో మామ. అయినా స్పీడ్ బ్రేకర్ ని దీన్ని చేసేంత ఏకైక మగాడి నువ్వు ఒక్కడవేరా. గ్రేట్ బాబు, నువ్వు చెప్పినట్టు శృతిని కావడానికి వెళ్ళాలి బాబు. అది లోపల పోలీసులకు పట్టించింది బాబు. అవునా? అయినా లవ్లో ఇవన్నీ కామన్ రా, చూసి చూన్నట్టు వదిలేయాలి, పట్టించుకోకూడదు. అయితే నువ్వు ఒక మాట ఇవ్వాలి బాబు. మాటేగా? చెల్లె తీసుకో. నువ్వు ఎవరిని లవ్ చేయకూడదు బాబు. నేనా లవ్వా? చీచి చీచి, నేను ఎవ్వరిని లవ్ చేయను. అదే బాబు, అలా ఒప్పేసుకున్నా. దా చెప్తా, కమాన్. నన్ను లవ్ చేసే అమ్మాయి ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. పదా ఇంటికి వెళ్దాం. సరే. లెఫ్ట్ రైట్. మామ జనకాలు పెట్టారా కుడికాలు పెట్టారా? మామ పాన గ్లాస్ పట్టుకుంటారా? ఐశ్వర్య రే, కళ్ళకు వచ్చే టైం అయిందిరా. బాబు ఐశ్వర్య అభిషేక్ ఏదో చేసుకుంటే నువ్వు చూడటం తప్పు కదా బాబు. పడుకొనిరా శివ. రే శివ. మామ నీ ఐశ్వర్య నన్ను పిలుస్తుంది బాబు. పిలిచేది నీ ఐశ్వర్య రే కాదురా, నీ ఐశ్వర్య రే. కళ్ళిరా. అయితే నేను ఇంట్లో ఉన్నానా లేదా పోలీస్ స్టేషన్ లో ఉన్నా చూడడానికి వచ్చావా? కానీ థర్డ్ క్లాస్ మనిషిలా ఆఫీస్ మీద పడి ఎందుకు అలర్ట్ చేసావు? నువ్వు ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ పోస్టర్లు వేసి నీ పెళ్లి రోజు వీధి వీధి అంటించకపోతే దీని తల్లి నా పేరు శివాయి కాదు. ఆ అమ్మాయి వెళ్ళి పుష్కరం అయింది. నువ్వు చెప్పింది కరెక్టే బాబా, ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క రకం బాబా. రే మంచి డైలాగు రీచ్ అవుతుంది కానీ లేట్ అయింది, నీకు ఇప్పుడు రీచ్ అయింది. దా అమ్మాయి నమ్ముకున్నప్పుడే నువ్వు బ్లాక్ టికెట్లు అమ్ముకుంటావని. అయినా ఇంత షార్ట్ టైమ్ లో మల్టీప్లెక్స్ రేంజ్ ఎదుగుతావు అనుకోలేదురా. ఓ సో సాడ్, టూ బ్యాడ్. ఓకే ఎనీవేస్ కమ్ టు ద బిజినెస్. హౌ మచ్? 80, 80, 160 రా. 160? ఓ చాలా చీప్ అమ్మా. ఓకే దిస్ ఇస్ 10,000 కట్టా. టేక్ 200, కీప్ ద చేంజ్, డోంట్ ఆస్క్ అగైన్. ఏ I told only change, no katta. Okay, take this, give ticket, bye. I call later. Actually baby tomorrow enter. Entra? Nenu vastanra. Where? Cinema kra. No wrong calculation. Girlfriend? I only girl, no gentle. Super ga maatladutunnaru English lo. Ento mama ilanti place ku vaste automatically English coming out.
Anyways, she my girlfriend, China chicky. China pizza mama? Ante dual sim ma? What are you talking? Stupid. Rich. My boyfriend. Hi. Shiva. Cool boy. Thank you so much. Actually, baby, Indian International Education Department, so much of cost. మళ్ళీ ఏంట్రా ఏంట్రా ఇంత ఎండ్లో కూడా స్వెటర్ వేసుకున్నా అదే షీ రిచ్ కదా దిస్ ఈ సింబల్ ఆఫ్ లవ్ షీ గిఫ్టెడ్ మీ ఈ స్వెటర్ ఈ గ్లాసెస్ ఈ టోపీ అదనమాట ఆఫ్టర్ గజమజ ఐ కాల్ యూ జస్ట్ గో అవే బేబీ టుడే ఇండియన్ థియేటర్ గజమజ యాక్చువల్లీ టుమారో ఫారెన్ ఏసీ థియేటర్ గజమజ గురుకల్లారా ఎక్కడికి వెళ్తున్నారు అయ్యో నా గర్ల్ ఫ్రెండ్ మనసు మార్చేస్తున్నారా సరే దొంగమన్నా చపాతి మొహలు వేసుకొని ఎక్కడికి వెళ్తున్నావు నిన్ను తగలయ్యా బ్లాక్ టికెట్లు రెండు కొన్నానే ఎయిటీ హండ్రెడ్ మా 800 సార్ 800 జస్ట్ అరే 2 టికెట్స్ 160 రా నా టికెట్లు రా అంటే ఏం లేదురా వాళ్ళ నాన్న నైట్ షిఫ్ట్ అంట నైట్ షోకి వచ్చేస్తానండి నైట్ షో నైట్ షిఫ్ట్ అది గురక కదరా నాకు తెలుసురా అది చైనా చిక్కీ కాదు నేపాలి నిక్కీ అని ఏదక్కడ ఏ నిక్కీ మామా కష్టపడి రాత్రి సెట్ చేశాను రా పెంట చేయకురా నేను అనుకున్నాను రా నువ్వు ఎండ్లో స్వెటర్ వేసినప్పుడే అనుకున్నా అది నీకు హ్యాండ్ ఇస్తుంది ఏం చేస్తావురా ఒక్కొక్క మీనింగ్ ఒక్కొక్క ఫీలింగ్ రాసి ఉంటుంది ఈ రోజు నీతో రాసి ఉంది గాడ్ రిటర్న్ మై హెడ్ పద ఏంట్రాది ఏంటిది ఇది ఏమన్నా సినిమా థియేటర్ లేదా ఏదైనా పార్క ఒక్కడైనా సినిమా చూస్తున్నారా ఎవరి కాను ముద్దులు పెట్టి చులు గార్చుకుంటున్నారు అటు చూడు మీ డ్రైవర్ వచ్చాడు చూసావరా నీ లవర్ లవర్ ఆడు చాలా తెలివైన వాడరా ఆడని సినిమాకి తీసుకొచ్చి కార్నర్ సీట్ లో కూర్చోబెట్టాడు నువ్వు ఉన్నావు దేనికి బ్లాక్ టికెట్ అమ్ముకోవడం కాకపోతే చూసావరా ఆడు కూడా ఫిగర్ తోటి ఉన్నాడు నువ్వు నేనే అసహ్యంగా మగాళ్ళం వచ్చాం ఏంటి ఇటు చూస్తున్నావు ఈడు అదో టైపు నువ్వు వస్తావని స్టూపిడ్ ఫెలోస్ అవమానవరా అందరూ జంటలతో వచ్చారు నువ్వు నేనే అసహ్యంగా ఈ ఒక్కసారికి చూసి చెప్పమ్మా మీనింగ్ తీసుకుంటే అసహ్యంగా ఉంటుంది బాగుతుంది బాబు స్టూపిడ్ ఫెలో చూడమ్మా మనని వద్దని వీడు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు చివరిక జిడ్డు నాకు ఇక్కడికి తయారయ్యాడు అబ్బా ఎరా చిన్నప్పటి నుంచి చేసిన పనులకి నేను అండగా ఉన్నాను ఎక్కడ వచ్చి టైంకి నన్ను పక్కన పెడతావా రా మావా నువ్వేంటి ఇక్కడ అంటే తిరుపతిలో ఫ్రీ మీల్స్ కి టికెట్ ఇక్కడ ఇస్తున్నారంట అందుకే ఇక్కడికి వచ్చా చూస్తూ నువ్వు ఇక్కడ ఉన్నావు వాటే కోయిన్సిడెన్స్ నిజంగా అందుకోసం వచ్చావా అంటే మీరు కూడా వచ్చింది అందుకేగా రండి అందరం కలిసి వెళ్దాం ఎరా దగ్గర చూడ్డానికి వచ్చేటప్పుడు వెంకటేష్ బాబు సినిమాకి వచ్చినట్టు మొత్తం ఫ్యామిలీని తీసుకొచ్చేస్తావా రై వాళ్ళని పిలువు లేకపోతే 10 నిమిషాల్లో చీరిపేసి జాకెట్ కోసం మార్కెట్ మీద పడేలా ఉన్నారు లైఫ్ ఎక్స్టెక్స్ నాట్ ఎనీవేర్ ఎడ్యుకేషన్స్ ఆల్ ఇండిసెడ్ ఫెలోస్ అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ ఓ షిట్ ఎస్ ఏం కావాలి క్యాన్ ప్లీజ్ కాల్ ఏ ఇప్పుడు ఎందుకు దాని కాల్ చేడుతా పాపా శృతి ఉంటే విలువమ్మ శివ వచ్చాడని చెప్పు శృతి మీరు శివ వచ్చాడని చెప్పండి మీరు ఎక్కడ వెయిట్ చేయండి అదేం కాదు హీరో సల్మాన్ ఖాన్ చంపేస్తాం ఏంటమ్మా ఇది రైతు బజార్కి వచ్చినట్టు సరి కూర్చో ఏమంటే ఏదో అంటూ ఉంటాడు ఎప్పుడును అబ్బా ఎమోషన్ బుక్ తీసావు బొమ్మలు చూడడానికి కదా హాయ్ శివ Shiva, what a surprise. How are you? I'm good. Hi, she's my mommy. Namaste. She's my daddy. Sorry, my sister. Hi. Hi. Who's this? Yeah, I'm friend. Hello. Okay, hi. You look very nice, very pretty. You work in big, big office. You also have nice eyes. I've seen you before also.
యు హావ్ ద లుక్స్ లైక్ త్రిష అండ్ ఐ హావ్ టు రే శివ ఏంట్రా పిచ్చెక్కిందా ఏంట్రా శివ అందుకే ఓంకార్ గారి టీవీ ప్రోగ్రామ్ చూడదనే నో కాలం తల్లి నా బిడ్డకి మాట్లాడుతున్నాడు ఏమిటి ఆయన ఫిగర్ వచ్చే టైంకి ఫీవర్ వచ్చిన ఓ శివరింగ్ అయిపోతావు ఏంట్రా నీళ్ళు అవుతావా జురాసిక్ పార్క్ లో నీళ్ళు కలిసినట్టు కలుగుతున్నాయి కొంపదీసి డైనోసర్ ఏమైనా వస్తుందంటావా డైనోసర్ ఇక్కడికి వస్తుంది ఒరేయ్ భూకంపం మేము రా అందరూ పారిపోండి ఇదే సరైన సమయం ప్రమాదం పొంచి ఉంది ధైర్యాన్ని సమకూర్చుకో మిస్టర్ అలెక్స్ మీరు కూడా ఆరాణి శివ అదిగో అక్కడ వెయిట్ చేస్తున్నారు మావా శృతిని చూపెట్టమంటే భార్య ఏనుగు చూపెట్టావు చాలా గొప్ప మనిషి మావా సూపర్ ఈ అమ్మాయి ఎక్కితే విమానం పైకి వెళ్తుందంట్రా ఐమ్ శృతి మీరు ఓ ఈనాడు పెళ్లి పందిరికి అప్లై చేశాను ఆ పెళ్లి కొడుకు శివ మీరేనా సూపర్ కావాలంటే ఇంట్లో వసూలు పెద్ద కొనుక్కుందాం గానీ భలే నిండుగా ఉందిరా ఏంటమ్మా ఇది ఊరుగా కాదు అమ్మాయి కాదు నా గురించి మీకు తెలీదు నాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది కట్నం కావాలంటే కూడా ఇస్తా తను బ్యాక్ అంటుంది గ్రౌండ్ ఉంటుంది మా రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా పెట్టేచ్చు ప్రాపర్టీ నేను ఏజెంట్ అవును నేను మిమ్మల్ని ఎక్కడో చూసానే మీ షకీలా కదా కాదు కానీ చాలా మంది అలాగే అనుకుంటున్నారు నా పేరు శృతి నేను శివ గారు కానే నువ్వు శివ కాకపోవడం ఏంట్రా మీ తాతగారి పేరు తాతినేని శివ వీడేనమ్మా శివ ప్లీజ్ అమ్మా కొంచెం ఆవిడేదో చెప్తున్నారు నేను శివ మీరు శృతి కానీ వేరే శృతి నాకు ఆల్రెడీ ట్రైన్ లో శృతి దొరికింది అనమాట మీకు వేరే శివ దొరికేస్తాడు అది శృతి లేదమ్మా వాడికి మనిషి మారిపోయిందంట వేరే శృతి అంటే ఏమనుకోవద్దమ్మా ప్లీజ్ కత్తిలో ఉన్నాడు అనుకున్నాను అన్నయ్య నువ్వు ఇంత కాదు అంత అంటే ఏకంగా ఇంత ఉంటుందని అనుకోలేదురా నాకు వదిన చాలా నచ్చింది అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ ప్లీజ్ అవట్లేదురా బాబు నాకు చాలా పని ఉంది అన్నయ్య నీ సెలెక్షన్ సూపర్ నువ్వు అందరికి పోస్ట్ వేస్తే నీకే అది 70 mm సినిమా చూపెట్టిందంటే అది మామూలు ఫిగర్ కాదు అవునరా టీటీఎస్ లెవెల్ లో కొట్టింది అసలు ఎవరితో ఇది నిన్న సూచి పెట్టకూడదు ఏదో ఒకటి చేసేది దీన్ని పోలంచాలి అసలు వదిలే క్వశ్చనే లేదు ఏంటో 21 mistakes ఇచ్చా ఏంటి ఇవన్నీ ఉదాగినవేనా లేదురా అట్మాస్ఫియర్ కోసం తీసుకొచ్చేసా సర్లేనే ఏం అంత ఉందరమ్మన్నా అది ఉందే ఏది అదేరా మొన్న మనకి ఏరియా సాఫీస్ హ్యాండ్ ఇచ్చింది మనకు కాదు మావా నీకు ఛాన్స్ ఇచ్చిండి ఎక్కేస్తాడు యాదవ్ సరే మామ నాకే కనుక్కున్నాను రా దాని గురించి 8 to Z కనుక్కున్నా తన పేరు శృతి రేడియో మిర్చిలే ఆర్జే ఆకు పాకు కరేపాకు అని పిల్లలకి లవ్ లో లాలికే అని యూత్ కి 2 programs చేస్తుంది నాన్న నాగశేషులు కోదండ పాని అమ్మ కీర్తిశేషులు పద్మావతి సొంతూరు గుడివాడ ఇప్పుడు ఉండేది అమీర్పేట్ లో ఫ్రెండ్ తో పాటు ఏ ఫ్రెండ్ మొన్న మనకి ఎయిర్వేస్ ఆఫీస్ లో రిసెప్షన్ లో కనిపించిందే దాంతో పేరు వచ్చి స్టెల్లా బెడ్రూమ్ వచ్చి ఓ పాజిటివ్ బీపీ షుగర్ నార్మల్ కొంచెం కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ ఎకస్ట్రాల్ స్కూల్లో ఉన్నప్పుడు కూడా రైమ్స్ ఇంత ఫాస్ట్గా చెప్పలేదురా ఎలా చెప్పామా అదేదో వచ్చేసింది హలో పిల్లలు రెడీనా నేను మీ ఫేవరెట్ ఆర్జే శృతి రెడీగా ఉన్నాను ఆకు పాకు కరివేపాకు ఆడేది నేను పాడేది మీరు ఫోన్ తీయండి డయల్ చేయండి మన ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దామా హలో చెప్పండి పిల్లలు ఎక్కడుండి మాట్లాడుతున్నారు మీ పేర్లు ఆంటీ నా పేరు హల్వారాజ్ నా పేరు పల్వారాజ్ అదేంటి కొత్తగా హల్వారాజ్ పల్వారాజ్ అదే అది
మా నాన్నకేమో హల్వా అంటే ఇష్టం, మా అమ్మకేమో డ్రైవర్ రాజు అంటే ఇష్టం, అందుకనే నా పేరు హల్వా రాజు అని పెట్టారట్టి. మరేమో మరేమో. ఉండు, నేను చెప్తా. మీ నాన్నకి పల్వా అంటే ఇష్టం, మీ అమ్మకి మీ డ్రైవర్ రాజు అంటే ఇష్టం, అందుకని నీ పేరు పల్వా రాజు అని పెట్టారు, అవునా? ఇక్కడే మీరు యాక్చువల్ గా మా అమ్మకి పల్వా అంటే ఇష్టం, మా నాన్నకి డ్రైవర్ రాజు అంటే ఇష్టం, మా నాన్న అదో టైపు. సరే సరే సరే, పాట పాడతారా, రైమ్ చెప్తారా? రైమ్ చెప్తా వాటి. మీరు అల్లరి పిల్లల్లా ఉన్నారు, మీకు ఏ పాట కావాలో చెప్పండి, వేస్తాను. నాకు అవతార్ సినిమాలో పాట కావాలి. నాకు నాకు శక్తి నటించిన కాళరాత్రులు కనిపించాల్సిన సినిమా నుంచి పాట కావాలంటి కోరుతున్న వారు పల్వరాజ్ అల్వరాజ్ గుడ్ల శక్తి వేసుకో పాట. ఓకే బాయ్. శృతి, వాట్ హ్యాపెన్? ఏం లేదు. శృతి ఆగు, శృతి. హలో, ఏ రోజు శృతి మేడం ఉన్నారా? నేను మేడం మిలిటరీ ఆఫీసర్ శివ. శివ శివ ఇడుతున్నా, కళ్ళు తెచ్చుకో. ఏమైనా చేసుకోవాలన్నా కదా బేబే, జస్ట్ ఓ ఫోన్ కాల్ చేసుకున్నా. తెలిసిందా శివ తాండవం అంటే ఏంటో? ఇప్పటికైనా కేడీస్లా కాకుండా లేడీస్లా బిఎఫ్ఏ. ఫస్ట్ ఫ్రెండ్స్ అవుదాం, అన్నీ అనుకూలిస్తే ఇద్దరు పిల్లలకి పేరెంట్స్ అవుదాం. ఛీ, నోరు మీద దొంగన కొడుక. పిల్లల ప్రోగ్రామ్ కి ఫోన్ చేసి హల్వారాజ్ పల్వారాజ్ అని ప్రోగ్రామ్ మొత్తం చెడగొడతా, సిగ్గులేదా నీకు? ఒరేయ్, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే డైరెక్ట్ గా రారా. అంతేగాని నా ఫోన్ లో కాదు. ఛీ, సారీయా, అదే ముందే అడగచ్చు కదా. కృష్ణ, సారీ అంట్రా? సారీయా, సారీతో పాటు లంగా జాకెట్ కుడిచ్చారా? ఓ పని అయిపోద్ది. గారా, నీ ఫోన్ ఏమో న్యూ మోడల్ కట్ చేసిన సొలు కబుర్లు చెప్తుంది. నిత్యానంద్ కి శకిల సినిమా చూపెట్టకే. శివ ఇట్రా, ఏయ్, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడే? డాక్టర్ బరువులు ఎత్తది అన్నాడరా. నవ్వుతావు నవ్వుతావు, అసలు విషయం తెలిసిందనుకో ఏడ్చి ఏడ్చి చచ్చిపోతావు. ఏంటో అది? ఏం లేదు, నీ లవ్వరు పెళ్లి కూతురు గేటప్పులో రిజిస్టర్ ఆఫీస్ దగ్గర కనబడిందిరా. ఏ లవ్వరు? అదే రా, శృతి. ఆ మ్యాటర్ రాత్రే రామ్ రామ్ చెప్పేశా. అవునా? రే, సూపర్ ఫిగర్ రా, పట్టు చీరలో ఉందిరా, ఆడెవడా అదృష్టవంతుడురా. మామా, ఏరిస్ట్ ఆఫీస్? మామా, రామ్ రామ్ అన్నావుగా, మనకి ఎందుకులే? ఎక్స్ట్రా చేయకుండా చెప్పు, ఏరిస్ట్ ఆఫీస్. అదే రా, ఎర్రగడ్డో ఉల్లిగడ్డో అయినా మనకి ఎందుకులే, కానీ దా ట్వంటీ ట్వంటీ ఆడి కుంటాడు ఆడుకోరా. శ్యామ్, ఇక్కడ ఇక్కడ. అదేంటి గురు, నాకు ప్రాబ్లం రాగానే నీ ఇంటర్వ్యూ వచ్చేస్తుంది. నువ్వు నా పాలెట పాండురంగా వింటరే గురు. అదేంటి గురు అలా చూస్తున్నావు? అది కాదు గురు, సంతకాలు తగ్గితే ఒక జూనియర్ ఆర్టిస్ట్ కోసం కబురు పంపా. ఇంతలో మెయిన్ ఆర్టిస్ట్ నువ్వేలా పెళ్లికి వచ్చావు గురు. ఐఎమ్ సో లక్కీ. పెళ్లి నీకా? నేను పెళ్లికి పనికిరానా? నిన్ననే డాక్టర్ దగ్గర చూపించుకున్నాను గురు, ఈస్ హెల్తీ అని సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు గురు. అన్ని సర్టిఫికెట్ తో పాటు ఆ సర్టిఫికెట్ కూడా ప్రూఫ్ తో సహా సబ్మిట్ చేశాను గురు. ఇక్కడెక్కడ కాపీ ఉండాలి. సదా, మా మావయ్య ఇచ్చాడు. అన్ని సంతకాలు అక్కర్లేదు సైరా, ఇప్పుడు నిన్ను చంపేస్తాడు. ఆఫ్టర్ ఆల్ సంతకం పెట్టినివ్వలేదని చంపేస్తాడా? రేయ్, ఎవర్రా నాకు కాబోయేదాన్ని తీసుకొచ్చిందే? ఎవర్రా?
అట్ ద మ్యాటర్. గురు, మొన్న ఒక డైలాగ్ చెప్పావు చూడు, ఒకసారి రిపీట్ చేయి. ఏడలేనప్పుడు ఎస్కేప్ బెటర్. అది కాదు గురు, మనం సుఖంగా ఉండాలంటే ఎంతమంది బాధపడినా పర్లేదు. అదే అది తాగి వాగేశాడు రా. ఏంది మే డిస్కషన్? ఏయ్ చూస్తుంటే వీళ్ళందరూ ఈ ఫీల్డ్ ఎప్పటి నుంచో ఉన్నట్టున్నారా, మనకి ఎందుకురా, వెళ్ళిపోదాం పదా. అన్నయ్య, ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా. చెప్తూనే ఉన్నా మాట ఇంతే కదా. ఒరేయ్, మనకెందుకురా, అమ్మాయి అంత బాగాలేదు, నీకు మంచి ఫిగర్ ఉందా? ఏయ్ ఏంట్రా, నా ఫిగర్ బాగలేదా? ఇంకా ఏ ఫిగర్ రా బాగుండేది. చేది ఒక్కల్లా ఇద్దరా ఆసిన్ త్రిష నైనతారా నమిత సూపర్ అన్నా, నా ఫిగర్ తో సరితూగరు. ఎవరు వాళ్ళు మళ్ళీ చెప్పు. అసిన్, త్రిష, జెనీలియా, నయనతారా, వాళ్ళంత అందగత్తెలు కాదని చెప్పరా? వాళ్ళంత అందగత్తెలు కాదన్నా. ఆ మనిషి మీద చెయ్యేస్తావరా? దున్నపోతు అలా మీద పడిపోతాడేంట్రా, ఒక నిమిషం టైం ఇవ్వరా? నీకు ఇంకా దోలు తిరిగినట్లేదే, సర్రా. ఒరేయ్, వీడు బంగారం దొబ్బేస్తాడు. రమ్మంటుంటే ఏంట్రా లుక్ చూస్తుంటే మళ్ళీ క్లైమాక్స్ వచ్చేట్టున్నావా? ఏంది మరి చిన్నపిల్లలాగా? గురు, నీలాంటి వాడు గుర్ర మెక్కిన రాజే, గారి దెక్కిన రాజే. గురు, నీలాంటి ఫ్రెండ్ నాకు దొరకడం నా పూర్వజన్మ సుకృతం. గురు, ప్రామిస్ ప్రామిస్ మదర్ ప్రామిస్. లేకపోతే ఎవరు చేస్తారు గురు? తందూరి చికెన్ మల్టీని కొట్టి కొట్టి మరి ఫైట్ ఎవరు చేస్తారు గురు? నా కోసం నువ్వు నా దైవం గురు. ఇవన్నీ మీ కోసం చేసా అనుకుంటున్నావా? మరి ఎవరి కోసం? త్రిష కోసం, ఆసిన్ కోసం, నమిత కోసం. వీళ్ళంతగా తెలు కాదంటారా? అందుకే కొట్టాను, అందుకే కొట్టాను. నా కోసం కాదా? నిజంగా నా కోసం కాదా? బాబు భయపడుతున్నాడు సార్. నేను గుర్తున్నాను సార్, ఆ రోజు ఆనంద్ సార్ తీసుకొచ్చా. ఏంటి సార్, గుర్తున్నా? లేనా జిన్నా వైనా కదా, తప్పుకోవయ్యా. ఒరే నువ్వు రారా, ఏరా, నువ్వు ప్రేమించిన నా క్లాస్మేట్ కూతురు అని తెలిస్తే నేనే పెళ్లి చేసేవాడు కదరా. క్లాస్మేట్? క్లాస్మేట్ ఏంట్రా, క్లాస్మేట్ కూడా. ఎన్నాళ్ళు మా మధ్యన మందత్వం ఉండేది, ఇప్పుడు నీ వల్ల బంధుత్వం ఏర్పడింది. ఎక్స్ట్రా లాపి లెగరా బాబు. మా బామ్మర్ది బీర్ గొడవ చేసినందుకు హంకు మాఫ్ కర్రో. బీరా? అది ఆడి పేరు. బాబు, ఈ రోజు నుంచి నువ్వు అల్లుడివి. ఈ పెళ్లికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. నన్ను గిల్లండి బాబయ్య,
సైరా ఇక్కడ ఉందిరా. సైరా గురు ఇప్పటికైనా చెప్పు గురు, నా కోసం ఫైట్ చేశానని చెప్పు గురు. ఏడవరా అయ్యా, నీకోసం చేశానులే. చేశానులే ఏంటి? సరే నీకోసమే చేశాను రా. సరే చేశానేంటి? ప్రామిస్ రా, నీకోసమే నీకోసమే చేశాను రా గురు. ఏడు మామా రవరా, వెళ్ళిపోయింది. అయినా ఏంటి మామ, నువ్వు నువ్వు చాలా సెన్సిటివ్, నాలా హార్డ్గా ఉండాలి. చూడు ఎలా వెళ్ళిపోయిందో. నీకు ఒక విషయం చెప్పనా, కొత్త మొబైల్ ఫోన్ కొన్నామా, 2 MP. దీనిలో ఆల్ ఫీచర్స్ ఆర్ దేర్. ఈ ఇంటి ముందు అమ్మాయిలు ముగ్గులు వేసుకుంటే ఫోటోలు తీయడం, తర్వాత ఈ లవర్లు ముద్దులు పెట్టుకుంటే ఫోటోలు తీయడం, ఇట్లా చక్కల 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 చక్క అట్లా తీసేచ్చనమాట. డైరెక్ట్ పోలీస్ స్టేషన్కే, మధ్యలో ఎవరికి వెళ్ళదు. అదనమాట, బ్యూటిఫుల్ ఫోన్ అమ్మా. అవుట్ గోయింగ్ ఉందా? ఓ కొత్త కండిషన్ అమ్మా, వాడు సూపర్. హలో హలో శృతి, నీ చెప్పి పెట్టరా ఫోను. ఎలా ఉంది మామా క్లారిటీ? నమస్తే. ఏంటిది? శృతిదా, శృతి శృతి. మీరు తను పెళ్లి చేసుకోబోతున్నా. అది అంటారు ఏదని? ఫియాన్సీ ఫియాన్సీ. మీ పేరు సార్? పేరు ఎందుకు బుజ్జి? బాగా వచ్చాడు చెప్పు, ఎక్కడికి వచ్చేది? నేను చెప్తాను సార్, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. సుక్కు విజిటర్ శృతి. ఎవరు, పేరేంటి? ఎవరో పేరు తెలీదు, బావా అని చెప్తున్నాడు. హలో సార్, సార్ ఇక్కడ ఇదంతా చేయకూడదు సార్, ప్లీజ్ సార్, చెప్పిన మాట వినండి. ఏ నిన్నే ఇది ఆఫీస్ అనుకున్నావా, దోబికన అనుకున్నావా? దోబికన దోబికన అయితే ఒక పని చేయరా, ఇదిగా ఇది కూడా ఎత్తికి పట్టుకొచ్చి. ఇప్పుడు వస్తాడంట. నా పేరు సుకుమార్ సార్, నేను ఎఫ్ఎం లో పనిచేస్తుంటాను సార్. వీడు రోజు వచ్చి మా ఆఫీస్ లో ఒక అమ్మాయి నేర్పిస్తున్నారు సార్, దీన్ని ఈటీసీ గేస్ బుక్ చేయండి సార్. నువ్వు నాకు చెబుతారు ఏం చేయాలో? అంతా అమ్మాయి సార్, నాకేం తెలియదు సార్, నిజంగా అంతా అమ్మాయి సార్. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా, లవ్ ఫెయిల్యూరా? అవును సార్. నాది లవ్ ఫెయిల్యూరే సార్. సార్ మీ లవ్ స్టోరీ వస్తారు చెప్పండి సార్. చెప్పుకుంటా పోతే ఇప్పుడు అప్పుడే అవదు, కానీ సినిమా తీస్తే 2-3 పాటలుగా రిలీజ్ చేయొచ్చు. ఏం పర్లేదు సార్, ఒకరే సప్లై పడుంది, 2 quarters తీసుకొని స్టోరీ మొత్తం ఫినిష్ చేద్దాం సార్. రండి సార్. ఊర్ని వదిలితే మున్సిపల్ వాటర్లో కూడా మందు కలుపుని తాగేసాను అన్నావు కదరా తల్లి, కానీ పోయి పని చూసుకో. ఒక నిమిషాగు, డబ్బులు ఉన్నాయా? లేవు సార్. కష్టపడి మామూలు వసూలు చేసిన డబ్బులు జాగ్రత్త ఖర్చు పెట్టి. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. తమ్ముడు ఒక్క నిమిషం, నా అనుభవంతో చెప్తున్నాను, అమ్మాయిలతో తిరగద్దు. ఒక్కసారి ప్రేమలో పడ్డామంటే దూల తీరిపోద్దు, తర్వాత ఎంత పీక్కునో ఉపయోగం ఉండదు. సరే మరి మీ పిల్ల ఎప్పుడు? మీలాంటి మిలిటరీ ఆఫీసర్ని చేసుకోవాలనుకుంటున్నాను. ఏ అంటే? వాళ్ళే కదా మన దేశానికి రియల్ హీరోస్. బట్ వన్ కండిషన్, అతనికి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. యునో లైక్ స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం లాంటివి నాకు అస్సలు నచ్చవు. నాకు కూడా. వన్ మినిట్ వన్ మినిట్. హలో బాస్,
హలో అమ్మా, ఏం చేస్తున్నావు? ఏంటయ్యా, ట్రైన్ లో సిగరెట్ కావలసుకున్నావు? మీరు ఎయిర్ హోస్టెస్, ఇతను ఫ్లైట్ లోనే సిగరెట్ తాగాడంట. జాబ్ ధైర్యం ఎక్కిపోయిందండి. ఏమబ్బాయ్, దుబాయా? చూడు బాస్, యాజ్ అ మిలిటరీ మ్యాన్ గా అడ్వైజ్ చేస్తున్నాను, ట్రైన్ లో సిగరెట్ తాగడమే తప్పు, అది రన్నింగ్ ట్రైన్ లో సిగరెట్ తాగడం ఇంకా పెద్ద తప్పు. దానివల్ల బాధపడే నువ్వు మాత్రమే కాదు, మా లాంటి వాళ్ళు కూడా. అరే, ఫ్యామిలీస్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, లేడీస్ లేడీస్ కూడా ఉన్నారయ్యా. యునో ప్యాసివ్ స్మోకర్స్. సరే సరే, ఓ ఇకనైనా సిగరెట్ తాగడం ఆపే. ఎలా తాగుతారండి సిగరెట్లు? రండి, వెళ్దాం రండి. థ్యాంక్ యూ బాబు. రుకు, స్టాప్. పీటర్, ఎట్లా చెప్పినా సూపర్ అన్న. కేల్ కత్తల్ సాయి బన్. అరే మామయ్య రా. కోతరు కాదు, మ్యాటర్ చూడు. ఎస్ బాస్. ఏ సార్ అంతే. Guys! Attack! Hey! I am gambling with you, Dhanu! Hey! Mia! Hey, Ramesh, what are you doing? What? అన్నయ్య, అతను నేను చెయ్యొద్దు, అతను నేను ప్రేమించుకున్నా. అవును భయ్య, 4 సంవత్సరాల నుంచి ఇద్దరిది డీప్ లో భయ. 4 సార్లు చెప్పు భయ, నేను 2 సార్లు అబార్స్ అని చెప్పించాను భయ. కాదు, ఒక్కసారి కదమ్మా. ఎప్పటికల నీకు తెలిసి ఒక్కసారి నేను 2 సార్లు చెప్పించాను భయ. తప్పలేదు భయ, తప్పలేదా? లేదు. అది కాదు అల్లుడు గారు. దేవుడు కస్టమర్లో లేరా? కష్టాలు నాకే. అంకుల్, సమ్ టైమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి, మనం వెళ్ళి వర్క్ ఫినిష్ చేసుకుందామా? కంప్లీట్ చేసేది అసలు ప్రాబ్లం స్టార్ట్ అయిందే ఇక్కడ. నేను చెప్పే వరకు కదిలా ఓ సచ్చావే. ఎక్స్క్యూజ్ మీ, యూ టాకింగ్ టు మీ? ఏ చెవులు దొబ్బయా? లేదే, నీతోనే మాట్లాడుతున్నా. రే ఇటారా. భయా భయా చెప్పండి భయా. లవ్, కాదల్, ప్రేమ, అసలు అమ్మాయిలే పడాలనుకున్నాను రా. నా లైఫ్లోకి ఇది వచ్చింది. అబద్ధాలు ఆడింది, పాటలు పాడింది, డ్రామాలు ఆడి చివరికి నా జీతం నాశనం చేసి వెళ్ళిపోయింది. సర్లే తప్పదు కదా అని అమ్మ కోసం పెళ్లి కొప్పుకుంటే ఈ గొట్టం కన్నేసుకొని పెళ్లి కూతురు గడపలో తయారైంది. యు మీన్ పైప్ లోపల మండిపోతుంది. ఏం చెప్తున్నా? మండిపోతుంది లోపల, నాలా మండిపోతా లోపల మండిపోతుంటే నీదో ట్విస్ట్. ఏంటి అన్న? అన్నయ్య, నీకడి ఎలా కనిపిస్తున్నానే. మీ అమ్మాయిలు ఎప్పుడు ఇంతేనే, ఎవరినో ఒక లవ్ చేస్తారు, నాన్న తిడతారు, అమ్మ కొడుతుందని పెళ్లికి రెడీ అయిపోతారు. సవ్యంగా పెళ్ళి అయింది అనుకో, లవ్ చేస్తున్నాడు అన్నయ్య. పెళ్లి ఆగిపోయింది అనుకో, పెళ్లి కొడుకు అన్నయ్య. ఎవడికో ఒక అన్నయ్య పోస్ట్ గ్యారంటీ. ఫేస్ సరే సరే, తీసుకుని చెప్పు, పక్కన ట్యాగ్ లైన్ యాడ్ చేయకు. థ్యాంక్స్ బాయ్, మా ప్రేమను నువ్వే అర్థం చేసుకున్నావు.
ఏ చలో నాడు నాడు చలో మన పెళ్ళ అంతా ఓకే కదా. శృతి, రెండు టికెట్స్ ఉన్నాయి. సినిమా చాలా బాగుందట. నిజంగా బాగుందండి శృతి. సినిమాకి వెళ్దాం. ఇంగ్లీష్ సినిమా నీకు బాగా అర్థం అవుద్ది. సైరా, పాప్కార్న్ డబ్బులు టికెట్ డబ్బులు నువ్వే ఇచ్చు. ఓకే, అంటే ఎవరైనా చూస్తే మనం కలిసి వచ్చామని అనుమానం రాకుండా ఉండడానికి. ఓ, కావాలంటే చెప్పు, నీకు అర్థం కాకపోతే నేను చెప్పేస్తాను. ఏం నడుస్తుంది ఇది? మా అన్నయ్య. ఏంటి, నీకు అన్నయ్య కూడా ఉన్నాడా? చెప్పరే లేదు. హలో హలో హలో, నువ్వేంటి పిలిచేది? నేనే పిలుస్తా. సదా. అదేంటి బాబు? సదా. ఇదేంటి మరి? మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. బాబు ఫోన్ మోగుతుంది, చూసుకో బాబు. హలో హలో, ఎక్కడున్నావురా సిస్టర్? నేను గోకుల్ చాట్ దగ్గర పానీపూరి తింటున్నా సిస్టర్. తోడా ప్యాస్ దాలాజీ. నేను నీ వెనకే సేఫ్ పూరి తింటున్నాను చూడు. హాయ్ సిస్టర్, నిన్న ఇదే టైంకి గోకుల్ చాట్లో ఉన్నాను కదా, అదే ధ్యాసలు. అవును, వైజాగ్ నుంచి నువ్వెప్పుడు వచ్చావు? సముద్రం 4 మీటర్ ముందుకు వచ్చిందా? నిజమేనా? ఎవర్రా అమ్మాయి, ఒక పక్క నీకు సంబంధాల కోసం నాన్న ఊర్లో తిరుగుతుంటే నువ్వు అమ్మాయిని వేసుకొని ఊరు మీద పడి తిరుగుతున్నావా? అయ్యో, ఆ అమ్మాయి నాకేం కాదు, నా టికెట్ నేనే కొనుక్కున్నాను, ఆ అమ్మాయి టికెట్ ఆమెనే కొనుక్కుంది, ప్రామిస్. నోరు మూస్తావా? శృతి, నీ దగ్గర దాడడం ఎందుకు? నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా సంగతి తెలుసుగా, ఇలాగైనా నువ్వే మా పెళ్లి కొప్పించాలి. ఇవి చేతులు కాదు, కాలే అనుకో. ఏడుపు అసహ్యంగా ఉంటుంది. సినిమా టైం అవుతుందిరా అయ్యా, ఆపరా ఏడుపు. సర్లే గాని, అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేయవా? సైరా, సైరు. నేను కాదు, నేను కాదు. శృతి, సైరా. హలో. హలో మై సిస్టర్, నమస్కారం జీ. సలాం అలైకుం. పర్వాలేదు, మీరు వెళ్ళండి. శృతి, ఇలాగైనా నువ్వు నాన్నతో ఫో నైట్ ఇంటికి రా, మాట్లాడుకుందాం. పోరా గురు. గురు ఏంటి గురు, ఆ రోజు ఫోన్ నంబర్ అడ్రస్ ఇవ్వకుండా వెళ్ళిపోయావు. అయినా అదేలా గురు, నాకు అవసరం వచ్చినప్పుడు ఠక్కున వచ్చేస్తావు. గురు, ఆ రోజు నేను ఒక ముస్లిం అమ్మాయిని లవ్ చేస్తున్నాను చెప్పాగా, ఈ అమ్మాయి సైరా. వైరస్ వచ్చిన నా సిస్టమ్ కి యాంటీవైరస్ సీడీ ఇచ్చింది ఈ గురువు గారే. సలాం కరో. నా సిస్టర్ గురు. అరే చెప్పరాలే బావా. హలో, హౌ ఆర్ యు? సినిమాకి వచ్చారా? బాగున్నారా? ఆ రోజు హ్యాంగ్ ఓవర్ లేదు బావా, ఇంటికి వెళ్ళిపోయి సేఫ్ గా. ఎంత మంచివాడు గురు, ఆ రోజు ఫోన్ నంబర్ అడ్రస్ ఇవ్వలేదు, ఇవ్వాలేనా? రేపు నీ అడ్రస్, నా అడ్రస్ అన్నమాట. ఏంటి గురు? ఏం లేదు, ఇట్లా చెప్ప. ఈ సినిమాలో ఫస్ట్ షాట్ మంచి బిర్యానీ సీన్, వెళ్ళకపోతే మిస్ అయిపోతావు, వెళ్ళు. బాయ్ బాయ్ బాయ్. అదే ఏంటి మా బావ, మీ అన్నయ్య. వాట్ ఎ కోయిన్సిడెన్స్. హలో, ఏంటి? ఏం లేదు శృతి, 2 టికెట్లు తీసుకున్నాను, మంచి సినిమా అంట, వెళ్దాం శృతి. వెళ్దాం. నిజంగా? Yes. Hey, సుకు. Hey, hi. ఏంటి ఇంత లేట్? సారీ రా, ట్రాఫిక్ జామ్. నువ్వేంటి తొందరగా ఎలా వచ్చావు? అదా, నేను 2-వీలర్ కి డ్రైవర్ పెట్టుకున్నాను, నీకు తెలీదా? వాట్, 2-వీలర్ కి డ్రైవరా? ఎవరు? ఏ బాబు, బాబు ఇట్రామా, ఇతనే సూపర్ డ్రైవర్. స్కిడ్ అవ్వకుండా డ్రైవింగ్ తెలుసు, జామ్ అవ్వకుండా రూట్ తెలుసు, కస్టమర్ కి బోర్ కొట్టకుండా ఎలా టైం పాస్ చేయాలో బాగా తెలుసు. నీకు కావాలంటే చెప్పు, నేను రికమెండ్ చేస్తా. నాకొద్దు. సర్లే, మూవీ టైం అవుతుంది, పద. అవును, ఈ డ్రైవర్ ఎక్కడ పెట్టావు? చెప్తా. స్కెచ్ టికెట్స్ బొక్క. మావా, ఎందుకు మావా అవన్నీ?
నేను కూడా వెలిగటం బాబు. కరెక్ట్ కరెక్ట్. గుడ్ బాయ్. థ్యాంక్ యూ మామ్. ఇవి నీళ్ళు లేనప్పుడు చూసుకున్నా పనికొస్తాయి. మా నాకు ఒకటి ఉంచు. చూడు అమ్మా, ఆడెంత చిన్న వేరు పట్టుకొని ఆడెంత ఓరక్షణ చేసినాడు. నీ అమ్మ చంపేది. ఏంటి జడ్డు బాబు? ఈ బియర్ అంతా తాగేస్తే తల పట్టేస్తుంది కదండి, హెడ్ ఏక్ రాకుండా ఉండడానికి రాసుకుంటున్నాను. ఏంటి బాస్, లవ్వా? వాట్ ఎ థింగ్ సార్, హౌ యు థింక్ సార్? మా వాడికి కొన్ని కుక్క లక్షణాలు ఉన్నాయి. ఈ కాలేజీ ఒంటిలు పోయడం, తర్వాత మ్యాటర్ చూసి వాసన గుర్తు పెట్టడం, అలాంటివి అనమాట. నీకు తెలుసు కదా నాకు హోటల్ అంటే పెద్ద ఇష్టం ఉండదని. అయితే మీకు విశ్వాసం కూడా ఎక్కువ ఉంటుంది. ఉంటది కదా. నా బాధ మీద చెప్పుకుంటానండి, నాకు 35 ఇయర్స్, ఇంతవరకు పెళ్లి కాలేదు. చివరికి ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించానండి. బిర్యానీ కోసమే ఉంటుంది. దానికోసమే కాదు సార్, ఆ అమ్మాయి కూడా చాలా బాగుంటుందండి. సర్ప్రైజింగ్ ఏంటంటే ఆ అమ్మాయికి నేను చాలా ఇష్టం అండి, కానీ మా ఇంట్లో వాళ్ళు మతాలు వేరే పెళ్లి కుక్కోట్లేదండి. ఆ అమ్మాయి మాత్రం పెళ్లి చేసుకుంటే నన్నే చేసుకుంటానని కొంగజెప్పు చేస్తుంది సార్, కొంగజెప్పు. ఓకే ఓకే, రిలాక్స్ రిలాక్స్. చూడు నా కళ్ళు చూడు. ఎందుకు సార్? ప్రతి ఒక్క దానికి ఒక కారణం ఉంటుందిరా, చూడరా చూడు. నలుగురికి మంచి అరగాలంటే ఏం చేసినా తప్పలేదు. ఇది పాత కమలాసన్ చెప్పాడు. మనకి మంచి అరగాలనుకో నలుగురు నాశనం అయిపోయిన పర్లేదు, కొత్తది ఇషోవాడు చెప్పాడు. సో ఇప్పుడు ఏం చేస్తావంటే ఇషోవాడు చెప్పింది ఫాలో అయిపో. ఏంటి కాదని ఎవడైనా వచ్చాడే అనుకో, ఒకే ఒక దెబ్బ. ఏం చేస్తావు? ఒకే ఒక దెబ్బ. ఎలా అయ్యా? గ్రేట్ గురు, యు ఆర్ గ్రేట్. టుడే ఇస్ మై డే. నేను ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు. నా జీవితం, నా సంతోషమే నాకు ముఖ్యం. కూర లేదని పూరిని వదిలేయకూడదు, చట్నీలో కూడా నంచుకొని తినచ్చని జీవిత సత్యాన్ని చెప్పి నాలో వెలుగు నింపారు గురుజీ. ఫ్రమ్ టుడే ఐ విల్ ఫాలో యూ. యాక్చువల్లీ ఐ వాంట్ యువర్ మొబైల్ నంబర్, యువర్ ల్యాండ్లైన్ నంబర్, యువర్ ఈమెయిల్ అడ్రస్, యువర్ ఫేస్బుక్ అకౌంట్ అండ్ పిన్ కోడ్ గురుజీ. నాకు అన్ని కాల్ గురుజీ గురుజీ గురుజీ. అయ్యో నా బిని బియర్, అయ్యో నా సైంటిస్ట్ గురుజీ. నా జడ్లు బాబు కూడా తీసుకెళ్ళిపోయారు గురుజీ. తీసుకెళ్తే తీసుకెళ్లారు, నన్ను మాత్రం ఎందుకు వదిలేశారు గురుజీ? నీకు ఎక్కడ ప్రాబ్లం ఉంటే ఈ శివ కొంటాడు బిడ్డ. గురుజీ ఐ నో యుల్ బి దేర్ ఫర్ మీ గురుజీ. యు ఆర్ గ్రేట్, యు ఆర్ గ్రేట్. గురు ఇస్ గ్రేట్.